एलूरु कलेक्टरेट पोलवरं निर्वासितुलु आंदोलन चेपट्टारु। प्रभुत्वं तक्षणमे पोलवरं प्राजेक्ट निर्वासितुलकु आर्&आर् प्याकेज् इव्वालंटू निनादालु चेशारु। गत एडादि रेंडो कांटूरु परिधिलो कूडा मुंपुकु गुरय्यारनि आवेदन व्यक्तं चेशारु। पुनरावासं कल्पिंचाके पोलवरं प्राजेक्ट निर्माणं पूर्ति चेयालंटुन्न पोलवरं निर्वासितुलतो मा प्रतिनिधि दुर्गा प्रसाद् मरिन्नि विवरालु अंदिस्तारु। ప్రభుత్వం పోలవరం నిర్వాసితుల్ని ఆదుకొని తమకు వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద పోలవరం నిర్వాసితులు ఆందోళన చేపట్టారు। ప్రభుత్వాలు ఎన్నో ఏళ్లుగా పోలవరం నిర్వాసితుల్ని ఆదుకోవట్లేదంటూ ప్రతి ఏటా కూడా ఇటు వర్షాలు వచ్చి ఇటు వరదలు వచ్చి కూడా ఇటు తమ పంట పొలాలు గాని ఇల్లు గాని పూర్తిస్థాయిలో మునిగిపోతున్నాయి। ఇటు ప్రభుత్వం పరిహారం అందించలేదంటూ కూడా వీరు నిరసన ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు। ఇదే విషయాన్ని మాట్లాడేందుకు కొందరు పోలవరం నిర్వాసితులు ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకుందాం। అది చెప్పండి, అసలు ఇక్కడ మీరు ధారణ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? మాకు పోలవరం ప్యాకేజీ ఏది అందుబాటులేదని అందరి జనాలంతా కూడా అదే బాధపడుతున్నామండి। అది దాని గురించి ఇబ్బంది పడి ఈ జనాలంతా వచ్చేసి మొత్తుకుంటున్నాం మీ సార్లకి। అది అంటే మీరు ఏ ఊర్ నుంచి వచ్చారు, మీకు అసలు ఎక్కడ ఎంత పరిహారం రావాలి? కుక్కునూరు మండలం కొత్తూరు మరిపాడు। మీరు చెప్పండి, అసలు ప్రభుత్వాలు మీకు ఏ విధంగా సహాయం చేయాలి, అసలు మీరు ఇక్కడ ధర్నా చేయడానికి ప్రధాన కారణం ఏంటి? సార్, నా పేరు షేక్ ఖైరుల్ల సార్, మాది కుకునూరు మండలం చీరవెల్లి గ్రామం, చీరవెల్లి గ్రామంలో మాధవరం పంచాయతీలో సార్. రెండు గ్రామాలని పోలవరం సర్వేలో తీసుకెళ్ళారు సార్. మా ఊరు చుట్టూరు వాటర్ మొన్న ఆగస్టు నెలలో చుట్టూరు వచ్చేసింది సార్. మేము ఇటీవలలో పరిస్థితి అధ్వానంగా తయారు 15 రోజులు నరకం అనుభవించాం సార్. కరెంటు లేదు, వీధి లైట్లు ఏమీ లేవు, రవాణా సౌకర్యం లేదు. ఎటు వెళ్ళాలన్న కనీసం ఒక హాస్పిటల్కి అపాయం వచ్చిన హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా రోడ్డు మార్గం లేదు సార్. వెంటనే మా ఊరిని ముంపు మండలం పోలవరం ముంపు మండలం ముంపు కింద తీసుకొని మాకు ఏదైనా న్యాయం చేయాలి, అక్కడి నుంచి మమ్మల్ని ఖాళీ చేయాలి. ఆ ఏరియాలో వరద వస్తే ఎటు బతకడానికి ఛాన్స్ లేదు సార్, ఎందుకంటే ఉన్న భూములు మొత్తం కొనేశారు. ఆ ఏరియా వాళ్ళని నిర్వాసితులను చేస్తే మా కొత్తూరు మరిపాడు గ్రామాలనే 41 కంట్రోల్ లెవెల్లోకి తీసుకోవట్లేదు, 41.7 లెవెల్లో తీసుకుంటున్నారు. వెంటనే మమ్మల్ని కూడా ముంపు కింద తీసుకొని మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోవాలి, పోలవరం నిర్వాసితుల్ని ఎలాగైనా, ఎందుకంటే మొన్న ఆగస్టు నెలలో చుట్టూరు వాటరే సార్. ఎటు వెళ్ళాలన్నా కూడా అసలు ప్రాణాలు కాపాడుకోవాలనే ధైర్యంతో అందరు బిక్కి బిక్కుమంటూ బతికినాం. అలాంటి అంధకారం బతుకులు మాకు వద్దు. అక్కడి నుంచి మమ్మల్ని ఊరు ఖాళీ చేయించి మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించాలి, ఎందుకంటే ప్రతి సంవత్సరం వరదలు వస్తూ ఉంటాయి. 72 అడుగులకి భద్రాచలం వల్ల మా ఊరు రౌండ్ ఆఫ్ వాటర్ ఇల్లులు కూడా చాలా ఊరికి మునిగిపోయినాయి. అలాంటి బతుకులు ఎన్ని సంవత్సరాలు బతకాలి మేము? ఎన్ని సంవత్సరాలు బతుకుతూ అక్కడ ఉండాలా? అటువంటి బతుకులు మాకు వద్దు. ఏదైనా మాకు ఆరోగ్యంగా హ్యాపీగా ఉండే చోటుకి చూపించి మమ్మల్ని పూర్తిగా ఆదుకోవాలి గవర్నమెంట్. మీరు చెప్పండి, మీ సమస్య ఏంటి? అందరికీ నమస్కారం అండి. మాది కుకునూరు మండలం అండి, బెస్తగూడెం. మేము ఇప్పటికీ ఆఫీసు తిరిగి ఒక 20 సార్లు దాకా 50 మంది ఆ లెక్క తిరిగామండి. ఎక్కడికైనా ఆకు దరఖాస్తు పెట్టామండి. ఏలూరులో 10 చార్లు పెట్టినాం. మళ్ళీ అమరావతి ఇక్కడ విజయవాడ వెళ్ళినామండి. విజయవాడ కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్ళినాం, ఆడ పెట్టినాం. ఏలూరు పెట్టినాం, ఏలూరులో డవలసరం పెట్టినాం, ఇక్కడ జంగారెడ్డి కూడా పెట్టినాం, కన్నాపారాన్ని పెట్టినాం. ఇంతవరకు మేము 100 మంది ఎప్పటికీ తిరుగుతూనే ఉన్నామండి. ఒక్కళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకుని లేరు. మాకు ఏమి ఇంకా అడ్జస్ట్మెంట్ కూడా మాకు ఇవ్వలేదు. మీరు వెళ్ళి అధికారులను కలిస్తే ఏమంటున్నారు? అధికారులు 10 అధికారులను కలిసినామండి. మేము అన్ని ఖాతాలు ఎక్కడెక్కడ ఇచ్చేసినాం. మేము ఖాతాలు అధికారులను కలిసి ఇంతవరకు కూడా మాకు సమాధానం చెప్పలేదు. మా కాలరికి మా చెప్పి 20 సీట్లు ఆఫీస్ తిరిగినామండి. మేము తిరిగి గోదావరి బడిన కాంచి తిరుగుకోండి ఏడ్చుకోండి మొత్తుకోండి ఇవన్నీ ఆఫీసులన్నీ తిరుగుకోవటం వచ్చినామండి. ఇదంతా కూడా అంతా వాళ్ళు ఏ రూపీ అది చెప్పిన ఇంతవరకు కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు గారు కానీ అక్కడ ఆ ఊరు కూడా వెళ్ళి ఏమి ఏం చెప్పలేదండి. ఇంతవరకు కూడా మాకు ఇంత నీళ్ళు బట్టి మునిగిపోయి ఇంతవరకు వరద డబ్బులు కూడా రాలేదు సార్. ఇంతవరకు మాకు రాకుండా ఏం చేశారు, ఏమి చేస్తారు? 10 చుట్టులు తిరుగునండి ఇక్కడికి. ఇక్కడికి ఏలూరు విజయవాడ పోయాను, రాజమండ్రి పోయాను, ఏలు ఇటు పోయాను, అన్ని ఊరు ప్రతి ఊరు తిరిగినవండి. మాకు ఆర్&ఆర్ బ్యాజ్ ఇంతవరకు ఇవ్వటానికి సిద్ధంగా లేరండి. ఇదే విషయాన్ని మాట్లాడేందుకు ఇటు నిర్వాసితులకు సంబంధించిన నాయకులు అయితే కొందరున్నారు, వారు మాట్లాడి తెలుసుకుందాం. అయ్యే చెప్పండి, అసలు పోలవరం నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, అసలు వాళ్ళ పరిహారం పరిస్థితి ఏంటంటారు? పోలవరం పరిహారం ఇంతవరకు 1 రూపాయి కూడా కొన్ని గ్రామాలకి ఇచ్చారండి. కడమ గ్రామాలకి ఎక్కువ గ్రామాలకి ఇవ్వలేదు. ఇచ్చింది కూడా ఇప్పుడు సీరవెల్లి ఉంటే ఆ సీరవెల్లిలో 400 కుటుంబాలు ఉంటే 180 కుటుంబాలకు ఇచ్చారు, కడమ కుటుంబాలకు ఇవ్వలేదు. ఇట్లా అనేకమైన ఇబ్బందులు పెడతా ఉన్నారు.
ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. మనం వచ్చిన గోదావరికి చాలా దుర్మార్గంగా గవర్నమెంట్ ప్రయత్నం చేసింది. ఎందుకంటే 1000 రూపాయలు సింగల్ కొన్నోళ్ళకి 2000 రూపాయలు, కానీ అక్కడ ఇల్లు కట్టించుకోవడానికి 15000 రూపాయల నుంచి 5000 రూపాయలు అయింది. పెద్ద ఇల్లు అయితే 5000 తీసుకున్నారు, చిన్న ఇల్లు మామూలు రేకుల షెడ్ అయితే 15000 రూపాయల వరకు తీసుకున్నారు కూలీ. కానీ వీళ్ళు ఇచ్చింది 2000 రూపాయలు. అది ఆ ఇల్లు కూడా పడిపోయిన మునికి మొత్తం కొట్టపోయిన పేదోళ్ళు, వాళ్ళకి డబ్బులు రాలా, ఎక్కడో మెట్ట మీద ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చారు 10000 వెళ్ళక. కాబట్టి ప్రభుత్వ విధానం అసలు బాగోలేదు. ఇది గవర్నమెంట్ అధికారులు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వీళ్ళంతా మార్చుకోవాలి. వీళ్ళు విధానాన్ని మార్చుకోకపోతే రాబోయే కాలంలో మేము హెచ్చరిక చేస్తున్నాం. ఈ పోలవరం నిర్వాసితులకి మండలాన్ని నీటికి తీసుకోవాలి. ఇప్పుడున్న 8 గ్రామాలకు తోడు 10 గ్రామాలు కూడా ప్రకటన చేశారు ఫస్ట్ 45 కంట్రోల్ ఇస్తామని. అది కూడా ఇప్పుడు వాళ్ళకి సర్వే చేసి మొత్తం గ్రామ సభలు పెట్టి ఈ 45 కంట్రోలు వాళ్ళతో పాటుగా నీ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మిగిలిన గ్రామాలు కూడా మండలాన్ని యూనిటీ తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే కుక్కునూరు మండలంలో మాధవరం పంచాయతీ ఉందండి. మాధవరం పంచాయతీలో ఒక చీరవెల్లికే ఇచ్చారు, మాధవరానికి ఇవ్వాలి. ఎందుకంటే కండూరు ముక్తి అనేది గోదావరి పక్కన ఉంటుంది, అది మునగద్ది, ముందే మునిగిద్ది, తర్వాత మాధవరం మునిగిద్ది, తర్వాత సీరవెల్లి. మన గోదావరికి సీరవెల్లి మునగల, దానికి డబ్బులు ఇచ్చారు. అట్లాగనే సీరవెల్లి పక్కన ఉన్న మర్రిపాడు, కొత్తూరు, లేలపాడు ఇవన్నీ ఉన్నాయి. ఒక పంచాయతీలో ఏరివేషన్ అంటే ఇన్ని పద్ధతులుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఆ దామరచర్లో కూడా దామరచర్లు ఎక్కడో గుట్ట మీద ఉన్న దానికి ఇస్తున్నారు. 43 అడుగులు వస్తే ఎల్లప్ప కూడానికి డబ్బులు ఇవ్వట్లేదు. ఇది ఎట్లుందంటే చాలా దుర్మార్గమైన అస్తవ్యస్తంగా ఉంది. వీళ్ళ లెక్కలు 41 కాంటూరులో అంటే కొత్తగా ఎన్ని గ్రామాలు చేర్చాల్సి ఉంది అంటారు. మొత్తం మండలాన్ని నీటి తీసుకోవాలని మా డిమాండ్ అండి. ఎందుకంటే అన్నీ కూడా మునిగిపోయినాయి మొత్తం. మొన్న వచ్చిన 72 అడుగులు భద్రాచలంలో మొత్తం నామరూపాలు లేకుండా మునిగిపోయింది. కాబట్టి మొత్తాన్ని మండలాన్ని నీటి తీసుకొని వాళ్ళందరికి కూడా కాలనీలు కట్టించి వాళ్ళకి R&R ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళ హౌస్ డబ్బులు కూడా ఇచ్చేసి వాళ్ళని బయటికి పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. విధంగా చూసుకుంటే ఇటు పోలవరం నిర్వాసితులు ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలంటూ కూడా అంతా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇటు కాంటూరు 41 కాంటూరు ఏదవుతుందో దాంట్లో ఇటు ముంపు మండలాల్లో కొన్ని మరికొన్ని ప్రాంతాలు కలిపి ఇటు 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా ఇటు ప్యాకేజ్ అందేట్టుగా ఇటు ప్రభుత్వాలు కృషి చేయాలంటూ కూడా వీరంతా ఇక్కడ కలెక్టరేట్ వద్ద డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ భాగీరథతో దుర్గాప్రసాద్, 99 TV ఏలూరు. వంగవీటి మోహన